నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశంలో వరుసగా రెండో రోజు తగ్గిన కరోనా కేసులు. నిన్నటితో పోలిస్తే 16% మేర తగ్గుదల. కరోనా పరిస్థితులపై హైకోర్టులో వాదోపవాదనలు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్న న్యాయస్థానం. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదు. ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందన్న డిహెచ్. శిశు మరణాలు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసూతులపై ప్రత్యేక దృష్టి. వైద్య రంగంలో తెలంగాణను తొలి స్థానంలో నిలుపుతామన్న హరీష్. 30 ఏళ్ల భవిష్యత్ అంచనాలతో హైదరాబాద్ ప్రగతి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య. బదిలీల తీరుతోనే మనస్తాపం చెందాడని బంధువుల ఆరోపణ. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ కేసులో ముమ్మర దర్యాప్తు. సర్వర్ హ్యాకింగ్పై సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ. ఆఫ్రికా దేశం కెమెరూన్లో దారుణం. ఫుట్బాల్ స్టేడియంలో తొక్కిసలాట. 8 మంది మృతి.